వేదిక మీద ఉన్న పెద్దలు, జ్యూరీ సభ్యులు, కవిత గారు, అదేవిధంగా సజయ గారు, మరి ఇప్పుడే నిష్క్రమించిన యోగేంద్ర యాదవ్ గారు, మరి అదేవిధంగా ఈరోజు మా అందరికీ తరతరాల నుండి అన్నం పెడుతున్న కౌల రైతుల మిత్రులందరికి కూడా, అదేవిధంగా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన, మేధో మదనాన్ని ఏర్పాటు చేసిన రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నగంటి రవి గారు, కొండల్ గారు, తేజ గారు, అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు జై భీం. మిత్రులారా, నేను నేర్చుకోవడానికి వచ్చాను. ఎందుకంటే ప్రభుత్వం మీ బాధలను, కష్టాలను, కన్నీళ్లను అన్నిటినీ కూడా ఏమీ జరగడం లేదని, మరి అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూ నిజాన్ని ప్రజల నుంచి దాచిపెడుతున్నది. అసలు నిజమేందో నేను దాదాపుగా నేను ఐపీఎస్ ఆఫీసర్గా ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పటికీ 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల్లో దాదాపుగా తెలంగాణలో 2100 గ్రామాలు 288 రోజులు తిరిగాను. చాలా దయనీయమైన పరిస్థితి గ్రామాల్లో ఉంది. నేను ఒక రోజంతా కన్నగంటి రవి గారితో కూర్చొని అసలు సమస్య ఎక్కడ ఉంది, దాని మూలాలు, అదేవిధంగా సెల్ ఫోన్లో కూడా వారితో గంటల తరబడి మాట్లాడడం, సమస్యను అర్థం చేసుకోవడం, దాన్ని ఆ ప్రయత్నం చేశాను. ఇక్కడ చాలా విషయాలు తెలిసినాయి, కానీ ఒక్కటే విషయం మీ అందరినీ రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను. ఇవన్నీ కూడా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయదగ్గ విషయాలే. ఒకటే రోజు తెలంగాణలో ఉండే 3,77,00,000 మంది జనాభాను సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఒకటే రోజు వాళ్ళందరినీ కౌంట్ చేసి ఆ వివరాలన్నీ రహస్యంగా గోప్యంగా లాకర్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్లో దాచుకోగలిగినప్పుడు కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఏమిటి, కన్నీళ్ళు ఏమిటి అని తెలుసుకోవడానికి ఒక రోజు కాదు, హాఫ్ డేనే సరిపోద్ది. మీరు ఒప్పుకుంటారు అందరూ? సో ఒక్కటే రోజు తెలంగాణ అంతా కర్ఫ్యూ లాంటి వాతావరణం గురించి దుబాయి, బొంబాయి, ఇంకా భీవండి, సూరత్ నుంచి కూడా అందరినీ వాపస్ పిలిపించి అందరి వివరాలు నమోదు చేయగలిగినప్పుడు అదే ప్రభుత్వానికి కౌలు రైతుల వివరాలు కూడా సేకరించడం పెద్ద కష్టం కాదు. కానీ ఇక్కడ మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేయాలనుకున్నది ఏంటంటే, ఇదంతా జరగాలంటే కౌలు రైతుల పక్షపాతిలో, కౌలు రైతులు ప్రభుత్వంలో, రైతు స్వరాజ్య వేదిక లాంటి సంస్థలు మీ గొంతుకగా ఏ విధంగా అవుతున్నాయో వాటన్నిటినీ కూడా ఆ ఎఫర్ట్స్ను చులకనగా చేసే ప్రయత్నం చాలా కాన్షియస్గా ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది. సమస్య లేదు. ఇంతకుముందు 4 అబద్ధాలు యోగేంద్ర యాదవ్ గారు చెప్పారు, ఇప్పుడు 5వ అబద్ధం చెప్తాను నేను. 5వ అబద్ధం ఏంటంటే అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్. నిజానికి అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్ అంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి స్వయానా వచ్చిండేవారు, అవునా కదా? మనం ఓట్లేసిన ముఖ్యమంత్రి గారు స్వయానా ఇక్కడికి వచ్చిండేవారు, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు రావాల్సింది. సో ఆ సమస్య ఇక్కడ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని అనుకోవడం లేదనేది నాకు అనిపిస్తూ ఉన్నది. సో మీ అందరికీ నాదొక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీ ఓటును అమ్ముకోకండి, అదొక్కటే రిక్వెస్ట్. ముఖ్యమంత్రి గారికి కానీ ఏ బలమైన, ఇంతకుముందు ఆధిపత్య వర్గాలని సజయ్ గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు, ఆధిపత్య వర్గాల చేతుల్లో నడుస్తున్న ఏ పార్టీ అయినా వాళ్ళకుండే బలమైన నమ్మకం, కాన్ఫిడెన్స్ ఏందయ్యా అంటే, ఎలక్షన్లకు వారం రోజుల ముందు మేము గ్రామీణ ప్రాంతాల్లో ఒక గొప్ప వాతావరణాన్ని, ఒక భ్రాంతిపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తాం, ఆ భ్రాంతిలో వీళ్ళందరూ కొట్టుకొని పోతారు. భ్రాంతి అంటే ఏంటి? దావతులు, ఆత్మీయ సమ్మేళనాలు, యాటలు గొయ్యడం, అదేవిధంగా మనం బీరులై పొంగి పొరులే బీర్లు, అదేవిధంగా గుట్టలకు గుట్టలుగా బిర్యానీలు, ఇంటింటికి మటన్ ఫ్రీ, చికెన్ ఫ్రీ, అదేవిధంగా 2,000 రూపాయల నోటు 3,000 రూపాయల నోటు మన ఇంటికి వచ్చి వెళ్తుంది, అదేవిధంగా మన కాళ్ళు కడగడాలు, మన చేతిలో యాపాకు పెట్టి మన ఇష్టమైన దేవుళ్ళ మీద ఒట్టేయడాలు, ఒట్టేసిన తర్వాత ఓట్లేయించుకోవడాలు, దాని తర్వాత సమస్యలకు వస్తే బూట్లతో తొక్కించడాలు, బూట్లతో తన్నడాలే, ఇదే జరుగుతూ ఉన్నది. దయచేసి ఈసారి కౌలు రైతులందరూ 30% ఉన్న కౌలు రైతులు, ఏదైతే 35 లక్షల మంది, దాదాపు 30 లక్షల మంది ఉన్న కౌలు రైతుల మిత్రులందరూ కూడా, మీరు అన్నారు ఇంతకుముందు, మరి కవిత గారు, సజయ్ గారు అన్నారు, వీళ్ళే ఒక పెద్ద ఓట్ బ్యాంక్ అని, మీరందరూ దయచేసి ఈసారి ఒక తీర్మానం, ఎట్లయితే మరి పెన్ పహాడ్ మండలంలో కౌలు రైతులు ఏ విధంగా అయితే తీర్మానం చేసినారో, ఈసారి మా
ఓటు మేము చచ్చినా అమ్ముకోము, మా రైతులకు ఎవరైతే నిజంగా న్యాయం చేస్తారో వాళ్ళకే వేస్తాము అని చెప్పి వాళ్ళతోని ప్రమాణాలు మీరు ఉల్టా చేయించి మీరు ఆ పైసలు వెనక్కి పంపిస్తేనే అప్పుడే వీళ్ళు భయపడతారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప వీడు 5 సంవత్సరాలు ఎంతో మింగుంటాడు కదా, ఎప్పుడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇస్తాడనే భావనతోని మళ్ళీ మాకెంత ఇస్తావని నేను మునుగోడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశానండి. నాకైతే బాధ అనిపించింది. అంతక్కపేట గ్రామంలో 3 గంటల వరకు ప్రజలు ఓట్లు వేయలేదు. ఎందుకు వేయలేదంటే మీరు పక్క ఊర్లో ఇంటికి 5,000 ఇచ్చిండ్రు, మాకు 3,000 ఎందుకు ఇస్తారు, మాకు ఇంకా మిగతా 2,000 తీసుకురండి అని. నేను చూసిన, నేను 135 గ్రామాలు తిరిగిన, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. అదే సమస్యలు ఇప్పటికి కూడా అదే మునుగోడులు ఉన్నాయి, హైదరాబాద్కు కూతబెట్టు దూరంలో ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, నా కోట ఏమని అంటలేను, పక్క పెట్టండి. అది మీకు ఇష్టమైన పొలిటీషియన్స్కు, మీ గొంతుకైన పొలిటీషియన్స్కు ఓటు వేయడానికి దయచేసి ఓటు అమ్ముకోకండి. వాడిచ్చే 5,000 కోసం ఓటును పోస్ట్పోన్ చేసి రాత్రి 9 గంటల వరకు వేశారు మునుగోడులు ఓట్లు. ఎందుకంటే వాడు మిగిలిన పైసలు తర్వాత తీసుకొచ్చి ఇచ్చిండు. తీసుకొస్తే అప్పుడు రాత్రి 6 గంటలకు వచ్చి లైన్లు పడ్డారు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇదంతా ఓటుతోనే ముడిపడున్నది, లేకపోతే పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఎంత ధైర్యం, ఇదే కన్నగంటి రవి గారిని ఉరికిచ్చి ఉరికిచ్చి తంత అన్నాడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. మీకు ఐడియా ఉందా? అదే రైతు స్వరాజ్య వేదిక వాళ్ళను పల్లా రాజేశ్వరరెడ్డి, రైతు తెలంగాణ రైతు సమితి నాయకుడు, ఇదే కన్నగంటి రవిని ఉరికిచ్చి ఉరికిచ్చి తంత అన్నాడు. ఆయన చేస్తున్న పని ఏంటండి? ఈ ఆయన చేస్తున్నారు కన్నగంటి రవి చేస్తున్న పాపమేంది? ఆయన కౌలు రైతులకు గొంతుగా నిలబడ్డాడు. సో మిత్రులారా, దయచేసి దీని మీద ఒక్కసారి మీరు తీవ్రంగా ఆలోచించండి. మిగతావన్నీ కూడా వచ్చేస్తాయి. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి మీరా అధికారంలో మీరే ఉంటే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాలన్నీ బాగుపడతాయి. లేకపోతే ఇంతమంది కొంతమంది మహిళలు చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది. భర్తలు చనిపోయారు, 9 సంవత్సరాలు కౌలు చేశారు కానీ ఏం దొరకలేదు, కూలీ చేశారు మళ్ళీ కూలీ కూడా ఎవరు ఇవ్వడం లేదు, మళ్ళీ అడ్డా కూలీలుగా మారారు, అది కూడా కడుపు నింపడం లేదు, మళ్ళీ రైతులు అయ్యారు, మళ్ళీ కూలీలు అవుతారు, మళ్ళీ రైతులు అవుతారు. తరతరాలుగా ఇదే విషయవలయంలో చిక్కుకొని ఉన్నాము. కానీ ఈ పరిస్థితి పోవాలంటే మన చేతిలోకి అధికారం రావాలి, సంపూర్ణమైన అధికారం మన చేతిలోకి రావాలి. అంతే తప్ప దొంగల చేతిలోకి పోకూడదు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా 1% vs 99%. 99%లో మనలాంటి వాళ్ళు ఉన్నారు, 1%లో మనను చులకన చేసి అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు, ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు. వీళ్ళ మోసాన్ని ప్రశ్నించినప్పుడు ఏ విధంగా అయినా వీళ్ళని జైల్లో పడేయచ్చు, వీళ్ళ మీద కేసులు పెట్టించవచ్చు, వీళ్ళ పిల్లల మీద కేసులు పెట్టిస్తే వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చూడవచ్చు. ఉద్యోగాల పోత కూడా ఆ పేపర్లు వాళ్ళకి అందకుండా లీకులు చేసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకొని మళ్ళీ మన వాళ్ళనే అధికారంలో కూర్చోబెట్టుకోవాలన్న ఒక లోతైన కుట్ర 1% అంటే 1% ఉన్న దోపిడీ పాలకులు చేస్తున్నారు. 99%లో అందులో కౌలు రైతులు కూడా మరి భాగస్థులే. అందుకొరకు ఆ 99%లోకి పవర్ రావాలంటే మీరు దయచేసి ఓటును అమ్ముకోవద్దని మాత్రమే చెప్తాను. ఇంకా చాలా చెప్పాల్సింది కానీ నా తర్వాత మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్.